ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు చేపట్టిన మౌన నిరసన కార్యక్రమంకు మద్దతుగా నిలిచేందుకు హైదరాబాద్ నుండి సంపూర్ణేష్ బాబు వైజాగ్ చేరుకున్నారు. ఏ సినీ స్టార్ కూడా వైజాగ్లో వారికి మద్దతు తెలిపేందుకు పెద్దగా ఆసక్తి తెలుపలేదు. కేవలం సోషల్ మీడియాలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమంకు అనుకూలంగా ఉన్నామంటూ ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదా ఉద్యమం కోసం వైజాగ్ చేరుకున్న సంపూర్ణేష్ బాబును రియల్ హీరో అని అంటున్నారు. నేడు ఉదయాన్నే వైజాగ్ చేరుకున్న సంపూర్ణేష్ బాబు బీచ్ రోడ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. బీచ్ రోడ్డు మార్గంను పూర్తిగా క్లోజ్ చేసిన పోలీసులు సంపూను బీచ్ కు వెళ్లడానికి అడ్డుకున్నారు. బీచ్ లోకి కొత్త వారిని అనుమతించడం లేదు అంటూ పోలీసులు సంపూతో అన్నారు. దాంతో సంపూ ఆగ్రహంతో పోలీసులతో గొడవకు దిగారు. తాను ఎట్టి పరిస్థితుల్లో బీచ్ కు వెళ్లాల్సిందే అంటూ పట్టుబట్టడంతో తప్పని పరిస్థితిలో పోలీసులు సంపూను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఆ సమయంలో సంపూ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం ఉక్కు పదంతో అణచివేస్తోంది అంటూ ఇందుకు సంపూ అరెస్టే సాక్ష్యమన్నారు.